సో హలో గాయస్, నా అభిరాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయినప్పటి నుంచి వీళ్ళు చాలా మంది నాకు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ ఈరోజు ఏంది స్మాక్ డౌన్ లో న్యూ బ్లడ్ లైన్ ఇంత భయంకరంగా అటాక్ చేసినారు రోమన్ రేన్స్ పైన, అండ్ స్మాక్ డౌన్ ఆఫర్ లో ఏం జరిగింది అంటే రోమన్ రేన్స్ పైన అటాక్ చేయగానే అంటే అక్కడ అంటే ఆన్ టీవీలో అయిపోయింది కదా మన స్మాక్ డౌన్. సో స్మాక్ డౌన్ ఆఫర్ లో ఏం జరిగింది వీళ్ళు చాలా మంది అడిగినారు. అండ్ ఓవర్ హెల్ప్ చేయడానికి రాలేదేంది అంటే మన జేవుస్ జిమీ ఊస్ వీళ్ళు ఓవర్ రాలేదేంది రోమన్ రేన్స్ హెల్ప్ చేయని, కానీ చాలా రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ మీ క్వశ్చన్స్ కి మీ డౌట్స్ కంటే ఈరోజు వీడియో కొంచెం క్లియర్గా ఆన్సర్ ఇచ్చేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు వీడియో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ అప్డేట్స్ గురించి మనం మాట్లాడదాం. అండ్ ఈ వీడియో మన ఈరోజు సెకండ్ వీడియో, అంటే ఈరోజు నేను ఆల్రెడీ మార్నింగే 10:30 నేను మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసాను అనమాట. మొత్తం స్మాక్ డౌన్కి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మీరు ఎవరెవరు మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ ఫస్ట్ వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ సెకండ్ వీడియో కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నేను ఆ ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను, ఓకే. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. గాయస్, మీరు ఈరోజు స్మాక్ డౌన్లో మన కెవిన్ ఓవెన్స్ రెస్లింగ్ స్టైల్కి అండ్ స్పెషల్లీ అంటే ఆ కేవన్ రాసిండే కాదు, సో రెడ్ కలర్ రాసిండే అనమాట. సో కొంచెము అంటే అండ్ మన ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ ఈరోజు స్టన్నర్ కొట్టిన తర్వాత పవర్ బాంబ్ ఇచ్చినారనమాట. అంటే ఇంతకుముందు మన కెవిన్ ఓవెన్స్ ఫినిషర్ స్టన్నర్ కాదనమాట, అంటే పవర్ బాంబ్ ఇచ్చి గెలుస్తుండే మన కెవిన్ ఓవెన్స్. అండ్ ఈ రోజు మన కెవిన్ ఓవెన్స్ ఏం చేసినారంటే స్టన్నర్ వి కొట్టినారు ప్లస్ పవర్ బాంబ్ ఇచ్చినారు. అండ్ రింగ్ బయట ఏప్రిన్ పైన మన కెవిన్ ఓవెన్స్ పవర్ బాంబ్ ఇద్దాం అనుకున్నారు. సో ఇదంతా చూస్తుంటే చాలా క్లియర్లీ ఒకటి అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే కెవిన్ ఓవెన్స్ చాలా తొందరలోనే హీల్ టర్న్ చేయబోతున్నారు, ఎందుకంటే ఈరోజు చాలా క్లియర్లీ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ టీజ్ చేసినారు బాస్. ఎస్, అంటే కెవిన్ ఓవెన్స్ చాలా తొందరలోనే హీల్ టర్న్ చేస్తారంట. ఎందుకంటే చూడండి, మీరు ఒకటి గమనించినారంటే ఆ టైటిల్ తీసుకున్నారు మన కెవిన్ ఓవెన్స్, అంటే టైటిల్ అంటే అప్పుడే ఇమీడియట్ ఇచ్చేసినారు కోడీ రోడ్స్ కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియర్ లీగ్ ఈవెంట్ మధ్యలో మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ వచ్చేంత వరకు మేబీ వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు అనుకుంటా. అంటే మేబీ ఇప్పుడు బ్యాషిన్ బలిన్ వరకు మేబీ మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేసిన హీల్ టర్న్ చేయొచ్చు. కానీ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియర్ లీగ్ ఈవెంట్ మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ ఎట్లయినా మన కోడీ రోడ్స్ గెలుస్తారు, ఓకే, కెవిన్ ఓవెన్స్ ఓడిపోతారు. దాని తర్వాత ఒక ప్రాపర్ రీజన్ ఉంటుందన్నమాట, అంటే మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ కోసం ఒక మంచి రీజన్ ఉంటుంది. దాని తర్వాత ప్రాపర్గా మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అంటే చాలామంది ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ మన డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ టీజ్ చేస్తుంది బాస్. మన కెవిన్ ఓవెన్స్ మన బ్యాషిన్ బర్లిన్ తర్వాత మేబీ హీల్ టర్న్ అంటే ప్రాపర్గా ఒక హీల్ సూపర్ స్టార్లా మారినా మారొచ్చు అంట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్, అంతేకాదు మన బ్యాషిన్ బర్లిన్ అంటే గుర్తొచ్చింది, మన సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ మేబీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ కావచ్చని నేను మన దగ్గర రీసెంట్లీ కొన్ని వీడియోస్లో అప్డేట్ ఇచ్చిన కదా. సో ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇలా మ్యాచ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ రోల్లో అఫీషియల్ అయిపోతా అంటే, అంటే ఇప్పుడు నెక్స్ట్ రోల్లో కంపల్సరీ అంటే సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ మధ్యలో ఏదో ఒక సెగ్మెంట్ లేదంటే మరొకసారి ఏదో ఒక బ్రోల్ మనకి చూపిస్తారనమాట. అండ్ దాని తర్వాత బ్యాషిన్ బర్లిన్ కోసము ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ అఫీషియల్ అయిపోతాయి అనమాట, సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్. అండ్ కొన్ని రూమర్స్ ఏమని వస్తున్నాయంటే ఈ మ్యాచ్ మేబీ ఒక మంచి స్టిపులేషన్ మ్యాచ్ కావచ్చు, మేబీ ఒక స్ట్రాప్ మ్యాచ్ కావచ్చు, ఎందుకంటే రీసెంట్లీ బెల్ట్తో కొట్టినారు కదా మన సీఎం పంక్. అంటే ఆ బెల్ట్ ఫస్ట్ మన డ్రూ మ్యాక్ఇంటైర్ తీసినారు, బట్ అదే బెల్ట్తో ఇచ్చి పడేస్తారు కదా. సో అందుకనే ఇప్పుడు ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్ ఒక స్టిపులేషన్ మ్యాచ్ అండ్ స్పెషల్లీ ఒక స్ట్రాప్ మ్యాచ్ బి కావచ్చని ఇలాంటి రూమర్స్. కానీ నేను ఎంతకు ముందే చెప్పేస్తున్నాను, చూడండి ఈ మ్యాచ్ ఎండ్ కాదనమాట, ఇలా ఫ్యూడ్ అంటే బ్యాడ్ బ్లడ్లో ఇలా ఫ్యూడ్ ఎండ్ అవుతుంది అనమాట. అండ్ మన సెత్ ఫ్రీకిన్ రోలెన్స్ గురించి మాట్లాడితే మన సెత్ రోలెన్స్ అండ్ సీఎం పంక్ ది ఫ్యూడ్ నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి రాగానే రాయల్ రంబల్ టైం వరకు అనుకోలే అంటే రంగడం ముందే, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మన సెత్ రోలెన్స్ అండ్ సీఎం పంక్ ది ఫ్యూడ్ ప్రాపర్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అంటే మన సెత్ రోలెన్స్ రిటర్న్ చేసిన తర్వాత మేబీ చిన్న ప్రాబ్లమ్ చూపించిన చూపించవచ్చు సీఎం పంక్తో, కానీ ప్రాపర్ ఫ్యూడ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే సీఎం పంక్ అండ్ మన సెత్ రోలెన్స్ మధ్యలో అండ్ రసల్ మేనియా నైట్ వన్లో కంపల్సరీ ఇలా మధ్యలో మనకి మ్యాచ్ చూడడానికి వస్తుందంట. అండ్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇది మన సెత్ రోలెన్స్ లేటెస్ట్ ఫోటో అనమాట. మన సెత్ రోలెన్స్ రీకవర్ అవుతున్నారు, ట్రైనింగ్ చేస్తున్నారు అనమాట మళ్ళొకసారి. కానీ నేనేమంటున్నానంటే కొంచెం టైం ఇవ్వండి రా బాబు, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీ ఏం చేసింది అంటే రసల్ మేనియా టైంలో మనడు ఇంజర్డ్ ఉండే, బట్ ఓన్లీ 2-3 మంత్స్లోనే మరోసారి తీసుకొచ్చి
వచ్చింది మన సత్ రాలెన్స్ కి. అండ్ ఇప్పుడు మరొకసారి మాయమైపోయినారు, ఎందుకంటే పాత ఇంజురీ నుంచి రికవరీ కాలేదు కదా. అండ్ ఇప్పుడు మరొకసారి మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం తొందరగా తీసుకొస్తే సత్ రాలెన్స్ కి మరొకసారి మాయమైపోతారు. సో ఇప్పుడు అంటే ఒక పేరు ఖరాబ్ అయిపోతుంది ఈ సూపర్ స్టార్ ఏంది అంటే ఒక్కొక్క ఇంజుడ్ అయిపోతుండే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరెవరు మన ఇప్పుడు మనలాగా డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఎవరెవరు చూస్తారో, రూమర్స్ ఎవరెవరు వింటారో, వాళ్ళకైతే మొత్తం క్లియర్ కట్ గా అంటే ఇప్పుడు మీరంటే మన వీడియో చూస్తారు కాబట్టి మీకు మొత్తం తెలుసు అనమాట. అంటే మన సత్ రాలెన్స్ ది ఇంజురీ అంటే ఇది కొత్త ఇంజురీ కాదు, పాత ఇంజురీ అని. సో మీకు ఒక డౌట్ అంటే మీరు సత్ రాలెన్స్ గురించి బ్యాడ్ గా ఆలోచించారనమాట, అంటే పాత ఇంజురీ నుంచి రికవర్ కాలేదు, డబ్ల్యూడబ్ల్యూఏ రికవర్ అయ్యే అవకాశం ఇస్తలేదు అని మీరు డబ్ల్యూడబ్ల్యూకి బ్లేమ్ చేస్తారు. కానీ మీరు సత్ రాలెన్స్ గురించి బ్యాడ్ గా మాట్లాడారనమాట. కానీ ఇప్పుడు ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ వీడియోస్ అంటే ఇలాంటి వీడియోస్ ఎవరో చూడరు అంటే లైక్ అప్డేట్స్ వీడియోస్ రూమర్స్ వీడియోస్ ఎవరో చూడరు, ఆలేమనుకుంటారు అంటే జస్ట్ ఒకటి రా స్మాక్ డౌన్ చూసే వాళ్ళు ఆలేమనుకుంటారు సత్ రాలెన్స్ ఎందురా బాబు ఒక్కొక్క ఇంజుడ్ అయిపోతున్నాడు ఎలాంటి మనిషి రాని ఈ టైప్ లో ఆలోచన్స్ అనమాట. అది కరెక్ట్ కాదు. సో అందుకనే సత్ రాలెన్స్ కి మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం మంచిగా టైం ఇవ్వాలన్నమాట. సత్ రాలెన్స్ కొంచెం ప్రాపర్గా అంటే ఫుల్ రికవర్ అయిన తర్వాతనే మన సత్ రాలెన్స్ తీసుకొస్తే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే సత్ రాలెన్స్ మేబీ మరొకసారి చాలా తొందరలోనే కనిపించని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు చూడొచ్చు మన సత్ రాలెన్స్ మనసు ట్రైనింగ్ చేస్తున్నారనమాట, రెడీ అవుతున్నారు. సో మేబీ మన సత్ రాలెన్స్ చాలా తొందరలోనే వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఒకవేళ సత్ రాలెన్స్ వచ్చిన తర్వాత మన బిగ్ బ్రాన్సన్ రీడ్ తో ఫ్యూడ్ లో కనిపిస్తారు. ఎందుకంటే బ్రాన్సన్ రీడ్ రీసెంట్లీ ఒక వార్నింగ్ ఇచ్చినారు, నేను మీ అందరికీ ఆ వార్నింగ్ గురించి రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ చేసిన అనమాట. సో మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వార్నింగ్ ఇస్తున్నారు, గెలికేస్తున్నారు మన సత్ రాలెన్స్ కి. సో మన సత్ రాలెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ తో ఒక ఫ్యూడ్ లో కనిపిస్తారు. అండ్ దాని తర్వాత మన సత్ రాలెన్స్ సీఎం పంక్ తో నెక్స్ట్ ఇయర్ జనవరి వచ్చేంత వరకు జనవరి నుంచి మన సత్ రాలెన్స్ సీఎం పంక్ తో ఒక మంచి ఫ్యూడ్ లో కనిపిస్తారు అనమాట. సో ఇది క్లియర్ కట్ అప్డేట్ మన సత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్ ఫ్యూడ్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది లెజెండ్ మన స్టోన్ కోల్ స్టీవ్ ఆస్టన్ గురించి. కాదు చూడండి, రీసెంట్లీ మన స్టోన్ కోల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో కనిపిస్తారా కనిపించారా దానిపైన కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చినారనమాట. సో రీసెంట్లీ మన స్టోన్ కోల్ అడిగినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ఈ సంవత్సరం ఎందుకు కనిపించలేదు రసల్ మేనియాలో అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు, అంటే చూడండి ఇప్పుడు ఒకవేళ మీకు తెలియదు అంటే నేను మంది కొంచెం అంటే షార్ట్కట్లో అప్డేట్ ఇచ్చేస్తాను. చూడండి, ఫస్ట్ మనకి ఏమైనా రూమర్స్ వచ్చిందంటే ఈ సంవత్సరం రసల్ మేనియాలో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో చాలా తమాషా జరిగిన కదా, లైక్ చాలా మంది లెజెండ్స్ లైక్ జాన్ సినా వచ్చినారు అండ్ మన అండర్ టైకర్ వచ్చి ద రాక్ పైన అటాక్ చేసినారు కదా. యాక్చువల్ అంటే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం అండర్ టైకర్ ప్లేస్ లో అంట స్టోన్ కోల్ రావాలన్నమాట ఈ సంవత్సరం రసల్ మేనియాలో. ద రాక్ అండ్ స్టోన్ కోల్ ది మనకి ఒక మంచి ఫేస్ ఆఫ్ చూడడానికి దొరుకుతుండే అనమాట. అండ్ ఆ టైంలో అంటే ఆ టైం నుంచి మీరు యాక్టివ్ ఉన్నారంటే మీద వాడు తెలుస్తూ ఉంటుంది. నేను ఆ టైంలో రసల్ మేనియా టైంలో మీ అందరికీ రూమర్స్ గురించి కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చిన అనమాట. సో మన స్టోన్ కోల్ వచ్చిన రావచ్చు అంటే జాన్ సినా పైన అప్డేట్ ఇచ్చిన, జాన్ సినా వచ్చినారు ఆ మ్యాచ్ లో అండ్ మన స్టోన్ కోల్ వచ్చి రావచ్చు అని చెప్పినాను. బట్ స్టోన్ కోల్ రాలేదు, అండర్ టైకర్ వచ్చినారనమాట. ఎందుకంటే స్టోన్ కోల్తో ఏదో డీల్ కాలేదని, మేబీ అది బిగ్ మనీ డీల్ కావచ్చు మేము చెప్పలేము. కానీ స్టోన్ కోల్ ఏమని చెప్పినారంటే మా స్టోన్ కోల్ అంటే కొంచెం బిజీ ఉండే అంట, అంటే అలా వైఫ్తో సంథింగ్ ఎక్కడో బిజీ ఉండే అంట. సో అందుకనే మన స్టోన్ కోల్ రాలేదని ఈ టైప్లో ఆన్సర్ ఇచ్చినారు. అండ్ ఈ ఆన్సర్ విన్న తర్వాత నాకు చాలా క్లియర్లీ అర్థమైపోయింది, మేబీ అది ఏదో డీల్ ఉండే, ఆ డీల్ కాలేదు మా డబ్ల్యూడబ్ల్యూతో, అది బిగ్ మనీ డీలే కావచ్చు. సో అందుకనే నేను నా వైఫ్తో బిజీ ఉండే కొంచెం బయట ఉండే ఆ టైప్లో మన స్టోన్ కోల్ ఆన్సర్ ఇచ్చినారనమాట. అండ్ అంతేకాదు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కొడి రోడ్స్కి అసలు మేనియాలో ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే కంపల్సరీ వచ్చి కొడి రోడ్స్కి హెల్ప్ చేస్తా అని స్టోన్ కోల్ చెప్పినారంటే ఈ సంవత్సరం రావాలి యాక్చువల్లీ, బట్ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కొడి రోడ్స్కి ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే నేను వస్తానని ఈ టైప్లో స్టోన్ కోల్ చెప్పినారు. సో దీని వెనకాల క్లియర్లీ ఒకటి టీజ్ అయింది ఇక్కడ. అండ్ అది ఏంటంటే ద రాక్ అండ్ స్టోన్ కోల్ ది ఫేస్ ఆఫ్ ఈ సంవత్సరం జరగాల్సిందే, బట్ అది జరగలేదు కదా. సో నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రాక్ వర్సెస్ కోడీ మ్యాచ్ అనేవి మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కదా. సో మేబీ ఆ మ్యాచ్లో స్టోన్ కోల్ వస్తారనుకుంటా, మేమేం చెప్పలేము కదా, ఎందుకంటే స్టోన్ కోల్ ఇండైరెక్ట్లీ ఇక్కడ ఒక టీజ్ ఇచ్చేసినారు. ఒక్కవేళ నెక్స్ట్ ఇయర్ కోడీ రోడ్స్కి ఏమైనా అవసరం ఉంటే నేను వచ్చి రసల్ మేనియాలో హెల్ప్ చేస్తానని మన స్టోన్ కోల్ ఈ టైప్లో మాట్లాడినారనమాట. సో ఇప్పుడు మేబీ కానీ ఏమైనా కావచ్చు నెక్స్ట్ ఇయర్ మేబీ ద రాక్ వర్సెస్ కోడీ కావచ్చు కూడా రసల్ మేనియాలు, మేమేం చెప్పలేము. అండ్ ఆ టైంలో కోడీకి ఏమైనా హెల్ప్ వస్తూ ఉన్నప్పుడు ద రాక్ అండ్ కోడీది అంటే ద రాక్ అండ్ స్టోన్ కోల్ది సారీ, సో రాక్ అండ్ స్టోన్ కోల్ది ఒక మంచి ఫేస్ ఆఫ్ మనకి చూడంగా దొరకవచ్చు, మేమేం చెప్పలేము. అండ్ ఇంకొక రూమర్ వస్తుంది పైన. అండ్ అది ఏంటంటే ఇప్పుడు కోడీకి హెల్ప్ చేయడం అని కాదు, మేబీ మన స్టోన్ కోల్ నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో ఒక మ్యాచ్లో ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు అంట. ఎందుకంటే రీసెంట్లీ మన స్టోన్ కోల్ ఏమని చెప్పినారంటే నేను మన కెవిన్ ఓవెన్స్తో ఫైట్ చేసినాను, అండ్ కెవిన్ ఓవెన్స్తో ఫైట్ చేసిన తర్వాత అంటే అప్పుడప్పుడు నాకు మనసులో వస్తుందనమాట, అంటే నేను వెళ్ళి ఫైట్ చేస్తాను అంటే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రెస్లింగ్ గేమ్ మొత్తం అంటే ఏమున్న వాళ్ళ గేమ్ అనమాట, ఏమి ఉంటేనే మనము రెస్లింగ్ చేయొచ్చు, అంటే ఏజ్ అయిపోతే కొంచెం కష్టమే.
బట్ నేను 2 సంవత్సరాల ముందు అంటే రెసల్మేనియాలో కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేసిన కదా, సో అప్పటి నుంచి నా మనసులో ఏమి వస్తుందంటే నేను అంటే ఫైట్ చేయొచ్చేమో అంటే అప్పుడప్పుడు ఫైట్ చేయాలని మనసులో వస్తుందంట మన స్టోన్ కోల్కు. సో అందుకనే మేమేం చెప్పలేము, ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో మన స్టోన్ కోల్ స్టీవ్ ఆస్టిన్ మేబీ మనకు కనిపించి ఒక ప్రాపర్ మ్యాచ్లో కనిపించి అని ఇలాంటి రూమర్స్ అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే మీరు ద రాక్ అండ్ స్టోన్ కోల్ది ఫేస్ ఆఫ్ చూడాలనుకుంటున్నారా, లేదంటే స్టోన్ కోల్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఒక ప్రాపర్ మ్యాచ్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా, అండ్ ఒకవేళ ప్రాపర్ మ్యాచ్లో ఫైట్ చేస్తే మీరు స్టోన్ కోల్ వర్సెస్ ఏ సూపర్ స్టార్ మధ్యలో మ్యాచ్ చూడాలనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్ మీ డ్రీమ్ మ్యాచ్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రోమన్ రేన్స్ రియాక్షన్ గురించి, ఎందుకంటే బాస్ మీ అందరికీ ఒకటి తెలుసు అంటే ఎక్కువ టైం ఏం కాలేదు రోమన్ రేన్స్ ఫాదర్ చనిపోయి ఎక్కువ టైం ఏం కాలేదు. అండ్ రీసెంట్లీయే రోమన్ రేన్స్ ఫాదర్ వాళ్ళ అంటే వాళ్ళ బ్రదర్ రోమన్ రేన్స్ ఫాదర్ సొంత బ్రదర్ అనే మాట వాళ్ళ అంకల్ చనిపోయినారు. సో రీసెంట్లీ రోమన్ రేన్స్ రియాక్షన్ ఇచ్చినారు అండ్ అది ఏదో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రోమన్ రేన్స్ ఇక్కడ ఏమని రాసినారు అంటే రీసెంట్ టైంలో అంటే వాళ్ళ ఫ్యామిలీ నిజంగా చాలా కష్టాలు చూస్తారు, ఎందుకంటే ఇంకొక లాస్ అయిపోయింది అనే మాట అంటే వాళ్ళ అంకల్ ఆఫా డబ్ల్యూడబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమర్ చనిపోయినారు. అండ్ థ్యాంక్స్ చెప్పినారనమాట అంటే ఇప్పుడు ఎవరెవరు ఇంత కష్టాలు అంటే ఇప్పుడు ఎవరెవరు సపోర్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పినారు. అంటే వాళ్ళ అంకల్ ఆఫాకి అండ్ వాళ్ళ ఫాదర్ సీకాకి రెస్ట్ ఇన్ పీస్ అని రాసినారు. అండ్ లవింగ్ బ్రదర్స్ అనమాట. అండ్ ఇప్పుడు ద గ్రేటెస్ట్ ట్యాగ్ టీమ్ ఆఫ్ దియర్ జనరేషన్, ఇప్పుడు వాళ్ళు స్వర్గంలో వాళ్ళు రీయునైట్ అవుతారని చెప్పినారనమాట. ఇక్కడ రియాక్షన్ అంటే రెస్ట్ ఇన్ పవర్ వైల్డ్ సమోన్స్ అని రాసినారనమాట, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ అంకల్ ట్యాగ్ టీమ్ ఉండే ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో. ఇప్పుడు వాళ్ళు మళ్ళొకసారి స్వర్గంలో రీయునైట్ అవుతున్నారని ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చినారనమాట రెస్ట్ ఇన్ పీస్ అని మీరు రాసినారు. అండ్ బాస్ అంతేకాదు ఓన్లీ రోమన్ రేన్స్ రియాక్షన్ అని కాదు మా జేకబ్ ఫాటు రియాక్షన్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అండ్ మా జేకబ్ ఫాటు లవ్ యూ అంకల్ అని రియాక్షన్ ఇచ్చినారనమాట. అండ్ అంతేకాదు మీరు చాలామంది అన్న ఏంది జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ పైన ఇంత భయంకరంగా అటాక్ చేసిండు ఏందని వీళ్ళు చాలామంది క్వశ్చన్ అడిగినారు. అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ రేన్స్ అండ్ మన జేకబ్ ఫాటు అంటే జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ ఉంటాడేమో అని చాలామంది అనుకున్నారు కదా, సో నేను అప్డేట్ ఇచ్చినా కదా. సో అసలు ఏందని వీళ్ళు కొంతమంది అడిగినారు. సో చూడండి కొంచెం ఆగాలి, అంటే ఇప్పుడు జేకబ్ ఫాటు రాగానే రోమన్ రేన్స్ సైడ్ రావాలంటే కొంచెం కష్టం అనమాట. మీరు డబ్ల్యూడబ్ల్యూ ఇప్పటి నుంచి కాదు 2 సంవత్సరాలు చూస్తున్నారంటే మీద ఒకటి తెలిసే ఉంటుంది, చాలాసార్లు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలాసార్లు ఒక సూపర్ స్టార్ అటాక్ బి చేస్తాడు వేరే టీంలో ఉండి అండ్ ఒకటిసారి ఆ టీం నుంచి ఈ టీంలో వచ్చేస్తాడు అనమాట ఒక సూపర్ స్టార్. సో ఆ టైప్ లేని ఫ్యూచర్ స్టోరీ లైన్ చూపించిన చూపించచ్చు, లేదంటే మీరు ఒకసారి ఆలోచించండి న్యూ బ్లడ్ లైన్లో ఒకవేళ జేకబ్ ఫాటుకి మీరు సైడ్ లైన్ చేస్తే అసలు న్యూ బ్లడ్ లైన్ స్ట్రాంగ్గా ఉందా. రోమన్ రేన్స్ సింగిల్ హ్యాండ్లీ టామాటొంగాకి ఠాంగల్ వాకి అండ్ సోలో సికోవాకి ఇచ్చి పడేసింది అనమాట రోమన్ రేన్స్. జేకబ్ ఫాటు వల్లనే న్యూ బ్లడ్ లైన్ ఛాన్స్ చాలా స్ట్రాంగ్ ఉందనమాట. సో అందుకని జేకబ్ ఫాటు ఇప్పుడే రోమన్ రేన్స్ సైడ్ రావాలంటే కొంచెం కష్టం. అండ్ ఒకవేళ న్యూ బ్లడ్ లైన్లో ఇన్ ఫ్యూచర్లో వేరే సూపర్ స్టార్స్ లైక్ జిలా ఫాటు అయినా సరే టాలా టొంగా అయినా సరే ఇన్ ఫ్యూచర్లో వేరే సూపర్ స్టార్స్ న్యూ బ్లడ్ లైన్లో వస్తే అప్పుడు మేబీ జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చినా రావచ్చు అనమాట. కానీ ఇప్పుడే కొంచెం కష్టం, ఎందుకంటే ఒకవేళ జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ సింగిల్గా ఆల్రెడీ ఇచ్చి పడేస్తుండే అక్కడ న్యూ బ్లడ్ లైన్కి, ఇలాంటప్పుడు జేకబ్ ఫాటు ఒకవేళ రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తే న్యూ బ్లడ్ లైన్ ఉంటుందా ఉండదా అనే మాట మొత్తం ఖతమైపోతుంది. సో అందుకని ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ కొంచెం స్ట్రాంగ్గా చూపించాలని జేకబ్ ఫాటింగ్ అక్కడ ఉన్నారనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్లో ద రాక్ వచ్చినప్పుడు ఇంకా చాలా తమాషాలు జరుగుతాయి. అండ్ మేబీ చూడండి నేను మీ అందరికీ రూమర్ ఇచ్చినప్పుడే ఖుల్లా చెప్పిన చాలా ఓపెన్లీ చెప్పినాను. అండ్ అది ఏంటంటే మన జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వస్తారు అనేది ఒక రూమర్ అనమాట. సో జేకబ్ ఫాటు మేబీ వచ్చినారు, నేను మళ్ళీ సరే చెప్తున్నాను జేకబ్ ఫాటు మేబీ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ సైడ్ వచ్చినా రావచ్చు లేదంటే లేదు. కానీ రోమన్ రేన్స్ సైడ్ బి చాలా స్ట్రాంగ్ సూపర్ స్టార్స్ వస్తారనమాట లైక్ జిలా ఫాటు. జిలా ఫాటు అండ్ జేకబ్ ఫాటు చాలా జబర్దస్త్ హిస్టరీ ఉందనమాట డబ్ల్యూడబ్ల్యూ బయట. సో జిలా ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా చాలా జబర్దస్త్ అయిపోతాయి అనమాట. అండ్ చాలామంది అడిగినారు అన్న జేవుసో ఏంది అంటే జేవుసో రాలేదు, అంటే జేవుసో స్మాక్డౌన్లో బ్యాక్ స్టేజే ఉండే అంటే రోమన్ రేన్స్ వెళ్ళిపోయిన తర్వాత మనకి జేవుసో డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ లుడ్విక్ కైసర్ అండ్ గుంతర్ది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడం దొరికింది, అంటే ఆఫ్ ఎయిర్లో డార్క్ మ్యాచ్ మనకి చూడడం దొరికింది అనమాట. సో జేవుసో బ్యాక్ స్టేజ్ ఉండే బట్ అయినా జేవుసో హెల్ప్ చేయడానికి రాలేదు. అండ్ దాని తర్వాత మన జేవుసో డార్క్ మ్యాచ్లు వచ్చి అక్కడ హీట్ హీట్ అన్నారు ఫ్యాన్స్ కొంతమంది ఎక్కిస్తున్నారు, అంటే ఇప్పుడు వచ్చిన వేంద్ర బాబు అన్నట్టు కొంచెం ఎక్కిస్తున్నారు. బట్ ఫ్యాన్స్ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, అండ్ అది ఏంటంటే ఆన్ టీవీలో ఇలా మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి, ఆన్ టీవీలో వీళ్ళు విడిపోయినారు కదా. సో ఆన్ టీవీలోనే మరోసారి కలుస్తారు అప్పుడు వస్తారనమాట మన జే ఊసో, అంటే జే ఊసో జిమీ ఊసో అని ఫ్యూచర్లో మరోసారి రీయునైట్ అవుతారు. అంటే ది బ్లడ్ లైన్లో అలా రీయూనియన్ మనకి రీయునైట్ మనకి చూడడం వస్తుందని మనకి ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి బాస్. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే వీళ్ళు చాలామంది ఆఫ్ ఎయిర్ గురించి అడిగినారు. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఆఫ్ ఎయిర్లో రోమన్ రేన్స్ అంటే సింగిల్గా అంటే ఇక్కడ రెఫరీస్ హెల్ప్ చేస్తుంటారు. సో రెఫరీస్కి కొంచెం ఓపెన్ చేసినా అనమాట రోమన్ రేన్స్ అంటే పక్క జరగానే మన రోమన్ రేన్స్ రెఫరీస్
చేసి కొంచెము కోపమే చేసినారు. అండ్ రోమన్ రైన్స్ అక్కడ నుంచి అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అంటే ఒక హుడీ ఇచ్చేసినారు అనమాట ఫ్యాన్ కి. అండ్ అంతేకాదు దాని తర్వాత అంటే రోమన్ రైన్స్ కొంచెం పెయిన్ లో కనిపించినారు, ఎందుకంటే చాలా పెద్ద అటాక్ జరిగింది కదా, సన్ గా కొంచెం పెయిన్ లో కనిపించినారు రోమన్ రైన్స్. వీడు వచ్చి మీ స్క్రీన్ పైన ఆఫ్ ఎయిర్ లో ఎక్కువ జరగలేదు, రోమన్ రైన్స్ కొంచెం పెయిన్ లో కనిపించినారు అండ్ రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. సో ఇదే జరిగింది ఆఫ్ ఎయిర్ లో. దాని తర్వాత అంటే మన జే ఉత్సవ్ వచ్చినారు, సో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేశారనమాట. సో మీరు చాలామంది ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఏంది అని అడిగినారు. సో చూడండి నెక్స్ట్ ఏంటంటే రోమన్ రైన్స్ ఇప్పుడు మేబీ నెక్స్ట్ స్మాక్డౌన్ వచ్చినా రావచ్చు లేదంటే రారనమాట, ఎందుకంటే రోమన్ రైన్స్ ఇప్పుడు డైరెక్ట్గా September 13th రోజు కాకపోయే స్మాక్డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఎందుకంటే ఆ స్మాక్డౌన్ ఒక స్పెషల్ స్మాక్డౌన్ అనమాట, ఎందుకంటే ఆ స్మాక్డౌన్లో అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం 14th September అనమాట. సో 14th September రోజు మన స్మాక్డౌన్ ఫాక్స్ నెట్వర్క్ నుంచి మళ్ళొకసారి యూఎస్ఏ నెట్వర్క్ పైన వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే ఆ స్మాక్డౌన్ కోసం అయితే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. కానీ నెక్స్ట్ వీక్ కాకపోయే స్మాక్డౌన్ కోసం అయితే రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ లేరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్ లో కనిపించిన దాని తర్వాత ఇంకో స్మాక్డౌన్ ఉంటుంది అండ్ మన బ్యాషిన్ బర్లిన్ ఉంటుంది అనమాట. సో బ్యాషిన్ బర్లిన్ లో రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ చేస్తలేరు. సో అందుకని మేబీ ఒక వారం రెండు వారాలు మేబీ రోమన్ రైన్స్ కనిపించారు అనుకుంటా, మేబీ ఏం చెప్పలేము. కానీ నాకు రోమన్ రైన్స్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అంటే నెక్స్ట్ వీక్ కోసం అయితే అడ్వర్టైజ్ లేరు, బట్ ఒకవేళ అడ్వర్టైజ్ ఉంటే ఒకవేళ నేను ఫ్యూచర్ లో రోమన్ రైన్స్ కి అడ్వర్టైజ్ చేస్తే నేను మీ అందరికి కంపల్సరీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే. అండ్ రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ లో అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ లో న్యూ మెంబర్స్ యాడ్ అవుతారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఓన్లీ జిమీ ఉసో జే ఉసో అని కాదు, న్యూ మెంబర్స్ బి యాడ్ అవుతారు. లైక్ అది ఇప్పుడు మన జిల్లా ఫాటోవి కావచ్చు, లేదంటే టాలర్ టొంగావి కావచ్చు, అండ్ ఇంకో బ్రదర్ ఉన్నాడు రోమన్ రైన్స్ కి, సో అంటే కజన్ అనమాట. సో ఆ సూపర్ స్టార్ బి కావచ్చు అనమాట. సో ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూసాం, నాకు ఇంకా కొంచెం క్లారిటీ రాగానే నేను మీ అందరూ కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ జేక ఫాటోవి ఫ్యూచర్ లో మేబీ రోమన్ రైన్స్ సైడ్ వచ్చిన రావచ్చు నేను మళ్ళీ చెప్తాను. కానీ ప్రెసెంట్ కోసం అయితే కొంచెం కష్టమైన మాట, ఎందుకంటే న్యూ బ్లడ్ లైన్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలంటే జేక ఫాటో న్యూ బ్లడ్ లైన్లోనే ఉండాలన్నమాట. ఓకే. సో బాస్ ఈ వీడియో ఎక్కడ వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డు గైస్. బాయ్.